ఆడవాళ్ళు మర్చిపోకండి, ఈ సంవత్సరం సంక్రాంతి పండగ కీడుతో వచ్చిందట. అందుకని ఒక్క కొడుకు ఉన్న ఆడవాళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్న ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని 5 రకాల గాజులు వేయించుకోవాలి, లేదంటే ఒక్క కొడుకు కీడు తప్పదు. ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకవైపు ప్రపంచం సైన్స్ పరంగా అభివృద్ధిలో మనిషిని పోలిన మనిషిని సృష్టించేలా ముందుకెళ్తుంటే, ఈ రోజుల్లోనూ వింత ఆచారాలు, మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ రాబోతున్న వేళ తాజాగా ఓ పుకారు షికారు చేస్తోంది. అదేంటంటే, ఒక్క కొడుకు ఉంటే కీడొస్తోందట. ఇద్దరు కొడుకులు ఉన్న ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక్క కొడుకు ఉన్న ఆడవాళ్ళు 5 రకాల గాజులు కొనుక్కోవాలట. అవి మళ్ళీ ఒక కొడుకు ఉన్న ఆడవారితోనే వేయించుకోవాలట. ఈ పిచ్చి ప్రచారం ఇప్పుడు పల్లెల నుంచి పట్టణానికి కూడా వ్యాపించింది. అసలే అనుమానం ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళు ఎగబడి మరీ గాజులు కొంటున్నారట. కొనడమే కాకుండా గాజులు ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటొచ్చి ఇద్దరు కొడుకులున్న ఆడవారికే చిల్లు పడేది. ఎందుకంటే గాజులకు డబ్బులు అడిగేందుకు వచ్చిన వాళ్ళని కాదనలేరు, అలాగని వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వలేరు. ఈ వింత ఆచార ప్రచారంపై విద్యావంతులు భగ్గుమంటున్నారు. ఆధునిక యుగంలో ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ భావితరాలకు ఏ మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని మండిపడుతున్నారు. గతంలో కూడా సంక్రాంతి, ఉగాది పండగల ముందు వదినా మరదళ్ల గాజులు, అన్నదమ్ముల కుడకలు, ఆడబిడ్డల కుంకుమభరణాలు, ఆడపడుచులకు చీరలు అంటూ అనేక ప్రచారాలు జరిగిన సందర్భాల్ని గుర్తు చేస్తున్నారు. ఇటువంటి ప్రచారాలతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప ఎలాంటి హాని జరగదని విద్యావంతులు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా, ఈసారి ఈ పిచ్చి ప్రచారంతో గాజుల దుకాణాల్లో గల్లా పెట్టే గలగల అనడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.